నేడు బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇవాళ తమ పార్టీ నేతలతో కలిసి తాను బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళతానని, ఎవరిని కోరుకుంటే వారిని ప్రధాని మోదీ జైలుకు పంపించుకోవచ్చని సవాల్ విసిరారు కేజ్రీవాల్. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్లను పంపినట్లుగా ఆప్ నేతలను జైలుకు పంపడమనే ఆటను ప్రధాని ఆడుతున్నారని ఆరోపించారు. ఆప్ అనేది ఓ సిద్ధాంతమని, ఎంతమంది నేతలను మీరు జైలుకు పంపితే దేశం అంతకు 100 రెట్లు నేతలను తయారు చేస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఢిల్లీ మంత్రులు అతిషా, సౌరభ్ భద్రద్వాజ్లను జైలుకు పంపడం ఖాయమని బీజేపీ వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ఇక ఢిల్లీ ముట్టడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. మోడీకి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ అగ్రనేతలందరూ ఆదివారం వస్తారని, ఎవరినైనా జైలుకు పంపవచ్చని అన్నారు. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి సవాల్ విసిరారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, మంత్రులు అతిథి, సౌరభ్ భారద్వాజాలను కూడా జైలుకు పంపుతామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. అందుకే తామే బీజేపీ ఆఫీస్కి వస్తామని తమను జైలుకు పంపాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. విభవ్ కుమార్ ను అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడిన కేజ్రీవాల్ తమ పార్టీ నేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్ను అణచివేయలేదని పేర్కొన్నారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను జైలుకు పంపారని, ఇప్పుడు మరికొందరిని జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ ఎంతమంది ఆప్ నేతలను జైలు పెట్టిందో దానికి రెట్టింపు సంఖ్యలో నాయకులు పుట్టుకొస్తారంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడిపై కేసు కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి అరెస్ట్ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుందంటూ, స్వాతిపై దాడి చేసినట్టు ఆరోపణలున్న విభవ్ కుమార్ ను అరెస్ట్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అరెస్టుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అణచివేయడం బీజేపీకి సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మంచి పాఠశాల నిర్మించడం, మొహల్లా క్లినిక్ల ద్వారా 24 గంటలు ఉచిత వైద్యం అందించడం తాము చేసిన తప్పు అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరి సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఉంచిన తర్వాత ఒక రోజు జూన్ 2న కేజీ లొంగిపోవాల్సి ఉంది. రైట్ రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.